కాకపోతే ఈసారి జనతా పార్టీ, సమతా పార్టీ, మమతా పార్టీ ఇవన్నీ పార్టీలు కలిసి ప్రయోగం అంటాడు. ఆ పార్టీలు ఏమైనా ఉన్నాయా తర్వాత ఎన్నికల్లో? సమతా పార్టీ ఉందా, మమతా పార్టీ ఉందా, జనతా పార్టీ ఉందా, సంఘం ఉందా, బొంగు ఉందా, భోషణ ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఏమైనా అన్ని కలిసి ఇందిరామ్మను ఓడించేసాం ఆ ఫార్ములా అంటాడు. ఆ ఫార్ములా అంటే అర్థం చేసుకుంటాం, ఇల్లు కూడా ఉండరు ఇక. ఇవన్నీ కలిపేసి కోడం కట్టేసి టీడీపీ, జనసేన వీళ్ళతో కలిపి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొత్తం అందరినీ డిఫాల్టర్లు చేసేసి మూటగట్టి బంగాళాఖాతంలో పారేస్తారు. ఫార్ములా అంటే అర్థం చేసుకోండి. 77 ఫార్ములా ఏంటి? కలిసి పోటీ చేయటం, తర్వాత ఇక పార్టీలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం, ఎవడింట్లో అడ్రస్ తీసుకోవటం, అదే ఫార్ములా. వాళ్ళు ఏంటంటే 14 ఏళ్ళు అధికారంలో ఉన్నట్టు ఉన్నారు. ఒక అధికారంలో ఎక్కిన నెల నుంచో కొట్టుకుని తెచ్చారు. 14 నెలలకే దిక్కుముక్కు లేకుండా అనాసోపు తెచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములా మనవాళ్ళు. వీళ్ళ 14 నెలలు కాదు, 14 గంటలు కూడా ఉంటారు అధికారంలో. పోలింగ్ అయిపోయినా కౌంటింగ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఈ అవోహల్లో తేలాలి. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తానని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడిపినటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ యంత్రాంగం మీద, ఆయన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, పార్టీ కోసం పనిచేసేటువంటి వర్కర్ల మీద నమ్మకం ఉంది. కాబట్టే ఆయన ఆయన నమ్ముకున్నాడు, ఆయన పార్టీని నమ్ముకున్నాడు, ఆయన ప్రభుత్వాన్ని నమ్ముకున్నాడు, ఆయన పనితీరును నమ్ముకున్నాడు, ఆయన పార్టీ పనితీరును నమ్ముకున్నాడు. కాబట్టి ఎంతమంది కలిసినా నేను ఒక్కడనే వస్తా, ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కడనే వస్తా. ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి అదే చదువుతున్నాడు, ఇప్పుడు కూడా అదే చదువుతున్నాడు. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది.